ఆడకట్టులలో ముప్పు గురి కాకుండా మంచిగా ఎస్ఎన్డిపి లాంటి స్కీమ్ల కింద కాలువలు కడతారని చెప్పి ఆశించడం. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఒకటో రెండో పెద్దవాళ్ళ ఇళ్ళు శాంపుల్గా కూలగొట్టి, శాంపుల్ ఇన్కన్వెన్షన్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, శాంపుల్గా కూలగొట్టి భయభ్రాంతులకు గురి చేసుకొని వాళ్ళ సీక్రెట్ ఎజెండా, వాళ్ళ సీక్రెట్ ఎజెండా ఏందో అదంతా కూడా అమలు చేసుకుంటారు. వీళ్ళకు ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళు ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము ఉన్నవాళ్ళు కాదు, అనుభవం ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు కేవలం వాళ్ళకు ఎజెండా ఉంది, ప్రజలకు ఆ ఎజెండా చెప్పరు, ఆ ఎజెండా ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఆ తదుపరి ఇవాళ మూసీ ప్రక్షాళన పేట కూడా వచ్చింది. ఇవాళ మూసీ ప్రక్షాళన మేము అనుకున్నాం, కేసీఆర్ గారే మిషన్ భగీరథ పేట మొత్తం భూమి ఎంత దయా ఉందో, భూమి ఎంత చుట్టుకొలత ఉందో, ఎన్నిసార్లు వేసినా కూడా పైపులు సరిపోయినంత పైపులను వేసినా అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో వేయబడ్డ పైపు లైన్లు భూమి చుట్టూ 10 సార్లు వేయచ్చు 20 సార్లు వేయచ్చు అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే మిషన్ భగీరథ అయిపోయింది, కాళేశ్వరం 100,000 కోట్లు అయిపోయింది, ఇక దేంట్లో పైసలు ఎక్కడ కనబడతలేవు, ఏదైనా పెట్టాలని చెప్పి మూసి ప్రక్షాళన సిస్టమ్ పట్టుకొచ్చింది. దానికట 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని మూసి ప్రక్షాళన చేస్తానని చెప్పింది. నేను అనుకున్నా దీనికి పెద్ద ఎజెండా స్కెచ్ చేసినట్టున్న, దీనికి పెద్ద స్కెచ్ చేసుకున్నట్టుందని చెప్పి అనుకున్నట్టుగానే ఫీల్డ్ మీద కనపడతారు. నేను మీకు నేను చాలాసార్లు మరోసారి మీ వేదిక నుంచి ఇలా మా పిరిజాది కూడా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, చైతన్య పరులు కావచ్చు, మీ సమక్షంలో మీ వేదికగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకుముందు అంజయుడు ఒక మాట చెప్పిండు, ఏ సర్వే నెంబర్ 75వా, సర్వే నెంబర్ 75లో బాజాప్తా పట్టా భూమి లేఅవుట్ చేసి అమ్ముకున్న వాళ్ళు, ఆ అమ్మిన వాళ్ళు కూడా ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు తప్ప, నిజాయితీ పనులు తప్ప బ్రోకర్లు కాదు అనే మాట చెప్పిండు. నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, తెలంగాణలో కాకతీయ రాజులు నిర్మించే చర్యలు కావచ్చు, నిజాం రాజులు నిర్మించే చర్యలు కావచ్చు, ఎవరు నిర్మించినప్పటికీ కూడా మీకు తెలుసు ఓ 50 ఏళ్ళ క్రితమో 100 ఏళ్ళ క్రితమో భూమికి పన్నులు కట్టేటువంటి స్తోమత లేక కూడా భూమి నిలబెట్టుకున్నారు. ఇవాళ ఇవాళ పిలిచేది కూడా 40,000 గజం ఉందా 50,000 గజం ఉందా తెలియదు, కానీ ఆనాటి పిలిచేది కూడా ఒక 70 ఏళ్ళ క్రితమో 80 ఏళ్ళ క్రితమో పశువులు మేపుకోవడానికి గొర్రెలు మేపుకోవడానికి కంచెలుగా పనిచేసినవి. నాకు తెలిసి 1,000 రూపాయలకి ఎకరం కూడా లేని పరిస్థితి ఉండొచ్చు, రూపాయికి ఎకరం కూడా లేని పరిస్థితి ఉండొచ్చు. అంటే అట్లాంటి భూములు ఉన్నప్పుడు షెర్లు పోసుకున్నా ఎవరు సపోర్ట్ చేయలేదు, షెర్లు కట్టుకున్నా ఎవరు సపోర్ట్ చేయలేదు పట్టా భూములు ఉన్నప్పటికి కూడా. ఎందుకంటే షెర్లు వ్యవసాయం కోసం పంట పండితే కదా అప్పుడు భూ దొరికేదని చెప్పి చాలామంది రాజీపడ్డారు. మీకు తెలుసు చెరువుల కింద పారకం, చెరువు లోపల పట్టా భూములు ఉన్నప్పటికి కూడా ఆ పట్టా భూములు తేలినప్పుడే దున్నుకుంటారు వాళ్ళు, నీళ్లు తుమ్ములకెళ్ళి పోతూ ఉంటాయి. మీకు తెలుసు కొన్ని కుంటలేమో ఒక పంటకు నీళ్ళు రావు, కొన్ని చెరులేమో 2 పంటలకు నీళ్ళు ఇస్తాయి. అట్లా తేలినప్పుడు దున్నుకునే పద్ధతి ఉండే. నేను ఇలా మేధావులను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ నగరంలో నా సనత్ నగర్లో వ్యవసాయం ఉందా, నా విద్యానగర్లో వ్యవసాయం ఉందా, నా మలక్పేటలో వ్యవసాయం ఉందా, ఇవాళ ఎక్కడ వ్యవసాయం లేదు. ఏమైపోయింది, ఈ చెరువులన్నీ కూడా మురికికి నిలయం అయిపోయినాయి. మొత్తం డ్రైనేజ్ వాటర్ అని తీసుకొచ్చి పెట్టి, ఒకప్పుడు వాటర్ బాడీస్ పక్క పండుంటే పర్యావరణం ఉంటుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది, కొంచెం మనసు చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పేది భావించినము. ఇవాళ చెర్ల పక్కకు ఉండడం ఒక శాపంగా మారిపోయిన మాట వాస్తవమా కదా మీరు చెప్పండి. ఇలా హుస్సేన్ సాగర్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ఒక్క సుక్క కూడా మురికి నీళ్ళు రాకుండా చేస్తా. ఆ హుస్సేన్ సాగర్ ఒకనాటి ఈత కొలనుగా, చేపలు పెరిగే చెరువుగా, విదేశాల నుంచి పక్షులు వచ్చే చెరువులుగా గొప్ప సేద తీరే కేంద్రంగా ఉంటా అని చెప్పిన మాట వాస్తవమా కదా. ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే కొబ్బరి నీళ్ళ లాంటి చెరువు తయారు చేస్తా అని చెప్పిండు.
పదేళ్ళు అవుతుంది. కొబ్బరి నెల చెరువు తయారైందా అనడా? అయిందా? కేసీఆర్ చెప్పిన మాటలు ఎన్ని తెలుసు? ఒక మానవ అద్భుతాలు చేసిన అని చెప్పి మేము కూడా చెప్పినాం కేసీఆర్. కనీసం ఆయన ఏదో ఒకటి చేసింది, కానీ ఈయనకు ఎమ్మెల్యేకి చక్కగా చేసిన అనుభవం లేదు. ఎంపీగా మీరు గెలిపిస్తే 5 ఏళ్ళు ఎన్నడు వచ్చిన సందర్భాలు లేవు. ఓ మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. చెరువులు అంటే ఏందో అవగాహన లేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో తూములకు సీళ్లు వేసి మత్తలల్లో కమ్యూనిటీ హాళ్ళు కట్టి నీళ్లు పోకుండా చేసి ఇవాళ మురికి నీళ్ళని తీసుకొని చెరువులల్లో వేసి వాళ్ళ పట్టా భూములు 365 రోజులు తేలకుండా వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళకి అక్కడ రాకుండా ఉంచుతా అంటే ఉంటే ఆయన భూములు. వాళ్ళు రాత్రి మట్టి నింపుకొని దాన్ని నీళ్ళల్లో మునగకుండా చేసుకొని లేఅవుట్లకు పెట్టుకుంటే పట్టా భూమి కాబట్టి లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదు మీరు చెప్పండి. హైదరాబాద్లో వాళ్ళు ఏమంటున్నారు? నిజమేనా వ్యవసాయం చేసినప్పుడు అంటేనేమో మేము మా భూమి మునిగినా కూడా ఒక పంట కన్నా అక్కడికొత్త అని చెప్పి దున్నుకున్నాం, కానీ చెరువు కింద కూడా వ్యవసాయం లేదు. ఉల్టా మీరు మురికి నీళ్ళు నింపుతూ ఉన్నారు. ఈగలేంది, దోమలేంది, మా బతికేంది? మేము మురికి నీళ్ళు నింపుతా అంటే మా భూములు మేము ఎందుకు త్యాగం చేయాలి? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. మన వాస్తవం కదా మీరు చెప్పండి. ఒకవేళ ప్రభుత్వానికి ఈ మురికి నీళ్ళతో ఈ ప్రజల్ని వేధించాలనుకుంటే ఏ చెర్లల్లో అయితే కొంత భూములు మురుగుతున్నాయో వాటికి అక్వైర్ చేసుకోవాలి. ప్రాజెక్టులు కడితే మనం అక్వైర్ చేసుకుంటాం, రోడ్లు వేస్తే భూములు అక్వైర్ చేసుకుంటాం. దేనికైనా ఇలా ఫార్మాసిటీ ఉంది, ఇబ్రహీంపట్నం సైడ్ ఫార్మాసిటీ ఉంది, 13 వేల ఎకరాల భూమిని అక్వైర్ చేసిండు. రింగ్ రోడ్ ఉన్నది, ఈ రింగ్ రోడ్లో భూములు అక్వైర్ చేయలేదా? 1 కోటి రూపాయలకు విలువైన భూమి ఉంటే 5 లక్షలకో 6 లక్షలకో గవర్నమెంట్ కట్టించిన మాట వాస్తవం కాదు మీరు చెప్పండి. గవర్నమెంట్ ఏం రేట్ ఇస్తుంది? రిజిస్ట్రేషన్ వాల్యూతో తప్ప రిజిస్టర్డ్ వాల్యూ దానికంటే డబుల్ ఇస్తుందో లేకపోతే 2.5 టైమ్స్ ఇస్తుందో తప్ప అంతకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తుందో మీరు చెప్పండి. ఇవాళ ఇక్కడ రిజిస్టర్డ్ వాల్యూ గజానికి 5000 రూపాయలు ఉంటే ఇక్కడ అమ్ముకునే వాల్యూ 50000 ఉంటుంది, అవునా కదా? అంటే కనీసం ఆ రిజిస్టర్డ్ వాల్యూ కూడా ఇచ్చి తీసుకునేటువంటి సంస్కారం లేకుండా ఇవాళ అడ్డగోలుగా ఆనాడు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ కాలనీలు అయితే ఆనాడు బాజప్త కొనుక్కొని కట్టుకున్నారో, లోన్లు వచ్చినాయో, అన్ని రకాల ట్యాక్స్ కడుతుండో, ఇప్పుడు వచ్చి ఈయన కూలగొడతా అంటే ఇది న్యాయమైద్దా? మీరు ఆలోచన చేయండి, ఇది న్యాయమైద్దా చెప్పండి. నారాంటి వాడు దీని మీద మాట్లాడుతుంటే ఏమంటాడు? ఈటల రాజేందర్ గారు ఈ బిల్డర్ల దగ్గర లేకపోతే కాలనీల దగ్గర వకాలత్ పుచ్చుకొని మాట్లాడుతున్నా అని చెప్పి అన్నాడు ఒకడున్నాడు, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నావు అని ఒకడున్నాడు. 25 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి నా బతుకంతా కొట్లాడనే. నా 25 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడినా, రాజశేఖర్ గారితో కొట్లాడినా, రోజశేఖర్ గారితో కొట్లాడినా, కిరణ్ కుమార్ గారితో కూడా కొట్లాడినాం. రాజశేఖరుడిని ఏమన్నానో మీకు గుర్తుంటుంది ఇప్పటికి. ఆ గాథకు ఆగలేక నామి నన్ను ఒక మాట అన్నాడు, నీ తలక ఎక్కడ పెట్టుకుంటా రాజేంద్ర అని చెప్పి నన్ను ఒక మాట కూడా అన్నాడు ఆయన, పెద్ద మాట. కిరణ్ కుమారుడు అయితే నువ్వు గింత విమర్శిస్తున్నావు, ఒక సింగిల్ పైసా అయ్యప్పో అన్నాడు కిరణ్ కుమారుడు గారు మా పట్టణం ఇప్పుడు ఆయన. అంటే నేను అన్నా నీ తాత జాగీర్ కాదు మిస్టర్ ముఖ్యమంత్రి, జస్ట్ యూఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ ద స్టేట్, యూఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి నేను అప్పుడు. ఇవాళ ఈ కేసీఆర్ దగ్గర మళ్ళా జాయిన్ ఇంకా మున్సిపాలిటీ కార్మికుల సమ్మె చేస్తే తీసేస్తా అంటావు, ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తా అంటే మొత్తం తీసేస్తా అంటావు, చచ్చిపోతున్నారని చెప్పి అక్కడ కూడా కొట్లాడినా. మంత్రిగా ఉన్నా కానీ కొట్లాడినా, కాకపోతే ఎక్కువ రోజులు ఉంచుకున్నానే, తొందరగా తీసేద్దాం అనుకున్నా కానీ తీసేయలేకపోయాను. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడే బాధ నాకే వచ్చింది. ఈ హైడ్రా మీద మొట్టమొదటిగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది నువ్వెందుకు పోతున్నావు వాళ్ళకు, నీకేం ఎక్కడుందని చెప్పండి. నేను నేనే కూడా బిడ్డ, నాలాంటి చెప్తేనే ఇంత ఆలోచన చేస్తారు, నాలాంటి చెప్తేనే చర్చ జరుగుతుంది, నాలాంటి చెప్తేనే స్పందిస్తుంది, లేకపోతే దానిపై దానాలు మాట్లాడితే స్పందించని చెప్పి నేను స్పందించి 40-50 రోజులు అవుతుందని కూడా నాకు తెలిసి పక్షిలాగా కొట్లాడినా. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏ ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ రెడ్డి ఆహా ఓహో అన్న పత్రిక, రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చడం ఎజెండాగా ఉన్న పత్రిక ఇవాళ బ్రహ్మాండంగా రాసింది రాధాకృష్ణ గారు. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు. ఇవాళ నిన్ననేమో హైడ్రా ప్రజల ఆగ్రహానికి గురవుతుందని చెప్పి నిన్నబెట్టిండు,
ఇవాళ మాత్రం ఆర్కే పలుకు అనుకుంటా దాంట్లో మంచిగా రాసిండు, సంతోషం. అంటే బాధ ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే. నీకు అధికారం కట్టాడు రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినాం మనం, మంచిగా పాలించమని చెప్పించినాం కానీ ప్రజల్ని వేధించి ప్రజల కళ్ళలో కళ్ళీలు చూసి ప్రజలకు భద్రత లేకుండా చేసి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు నవ్వుతున్నావు, నువ్వు గొప్పోడి రాజు అంటే నువ్వు సైకో తప్ప నువ్వు గొప్ప రాజు కాదు, నువ్వు శాడిస్ట్ మెంటాలిటీ తప్ప ప్రజలు ప్రేమించే మెంటాలిటీ కాదు అని చెప్పి నేను అంటున్నా. దాని మీద చర్చ కూడా తెలుసుకుందాం. ఇవాళ నేనేమంటున్నా మీ అందరికీ, నేను చేసే విజ్ఞప్తి, నాకు కూడా వేరే పని ఉంది కాబట్టి గంట సేపు చెప్పినా రెండు గంటలు చెప్పినా రోజు గన్ని ఉన్నాయి నాకు నా దగ్గర. నేను మొన్న 50 రోజులుగా నేను తిరగని చెరువు లేదు, పలకరించని కుటుంబం లేదు, తెలుసుకొని బాధ లేదు. ఆ కన్నీళ్ళు, ఆ దుఃఖం, ఆ బాధ నిన్న లచ్చమ్మ అంతకుముందు నాడు కూలగొట్టినాడు పోతున్నావు నా కాళ్ళ మీద పడి ఏడ్చింది, నన్ను పట్టుకొని బిడ్డా కాపాడ బిడ్డ అని ఏడ్చింది. కానీ ఆమెకు ధైర్యం సరిపోనట్టున్నది. ఆ భూమి బిడ్డలకిచ్చింది, బిడ్డలను చేసుకున్న అల్లుళ్ళు ఈ భూమి చెల్లెలాడే కదా మీరు కట్టం తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎంత వేధించో తెలియదు కానీ ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది మొన్న ఆ శవం కడిగిపోయింది. అంటే ఇట్లా నేను ఒక్కటే మీకు హామీ ఇస్తున్నా, నాకు తెలిసి ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. జ్ఞానోదయమై మర్యాదగా వీటి మీద సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప నీ తాత జాగీర్లాగా నీ అబ్బ జాగీర్లాగా మా ప్రజల్ని వేధిస్తే చూస్తూ ఊరుకుంటామని అంటే మాత్రం మూర్ఖత్వం అయితే మిస్టర్ రేవంత్ రెడ్డి. అధికారులు ఏదైనా మస్తు మాట్లాడినావు, అధికారులున్నావు, ముఖ్యమంత్రి అయినావు, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా నా పదవి, నా ఎంపీ పదవి నా అమ్మ ఇయ్యలే. నా ఎంపీ పదవి కొనుక్కుంటే దొరికిన సరుకు కాదు. నా ఎంపీ పదవి మల్కాజ్గిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించి ఓటేస్తే వచ్చింది ఈ పదవి, ఎంపీ పదవి. నేను ఇక్కడ హామీ ఇచ్చిన మా ప్రజలకు కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకుతా అని చెప్పిన, మచ్చ తేను మీకు అని చెప్పిన, పిలిస్తే పలికే బిడ్డలా ఉంటా అని చెప్పిన, నీవేం చెప్పినావు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నువ్వు ఇచ్చిన హామీలు? ఒక గ్యారంటీ సోనియా గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ గారి చేత, ఒక గ్యారంటీ ఖర్గే గారి చేత, మిగతా గ్యారంటీ మీ చేత ఓపెన్ చేసిన మన వాస్తవం కదా, ప్రకటించిన మన వాస్తవం కదా. గవస్థ ఏమని చెప్పి మీద ఎదురు చూస్తుంటే నువ్వు పేనం మీద నుంచి వెళ్ళి పొయ్యిల పడేట్టుగా ఆయన బాధనే భరించలేక నీకు ఓటేసిన కర్మానికి ఇలా పొయ్యిల పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి. ఇది నీకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా నాకు తెలియదు, అనుభవం ఉందా నాకు తెలియదు, నువ్వు దేన్ని రెచ్చగొట్టి గెలిచినా తెలియదు. కానీ వచ్చిన దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తామనుకున్నా కానీ కాలుతో తంతమని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. ఇవాళ బాధపడుతున్నారు, అనేక విషయాలను అడ్డం పెట్టుకొని వచ్చిండు. కానీ ఇవాళ ఎవరు నీకు మద్దతు ఇచ్చిండ్రో, ఎవరు నువ్వు రావాలని చెప్పి కష్టపడరో వాళ్ళందరూ కూడా ఇలా మొదలు పడుతున్నారు. కొంతమంది బహిరంగంగా విమర్శిస్తున్నారు, కొంతమంది సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చినమాట వాస్తవం కదా మీరు చెప్పండి. కానీ నేను ఒకటే అంజిరెడ్డి గారు రెండు మాటలు చెప్పబోతున్నా మీకు. నా జిమ్మెదార్, ఇవాళ పట్టాభూములలో ఇల్లు మీద కూడా చేయి పెడితే ఖబర్దారని చెప్పి హెచ్చరించిపోయినా నేను మీ వెంట ఉంటా. కోర్టులున్నాయి, నిన్ననే కోర్టు తప్పట్టింది. నువ్వెవడివి రా, నువ్వు ఆనాడు ముఖ్యమంత్రులు కాదా? ఆనాటి కలెక్టర్లు కాదా? ఆనాటి మున్సిపల్ అధికారులు కాదా? వాళ్ళు ఎట్లా పట్టాలు ఇస్తారు? వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? వాళ్ళు ఎట్లా ట్యాక్స్ వసూలు చేస్తారు? ఇవాళ నువ్వు వచ్చి ఇల్లీగల్ ఎట్లా అంటావు? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది నా పాత ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి ముక్కు నిలగడాయి ఫస్ట్. నీ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రులు తప్పు చేసిందని చెప్పి నువ్వు ముక్కు నిలగడాయి, తర్వాత మాట్లాడదాం. కానీ గిట్లా నువ్వు మమ్మల్ని వేధిస్తా అంటే మాత్రం మంచిది కాదు. అనేక మంది చూసినాం మేము, అనేక మంది చూసినాం, నిన్ను కూడా చూస్తున్నాం. మంచి పని చేస్తే గుండెలో పెట్టుకుంటారు, ఒకవేళ గిట్లాడి పిచ్చి పని చేస్తే బండకేసి కొడతారు. చరిత్రలో ప్రజలే గొప్పవాళ్ళు తప్ప వీళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఇవాళ తాగే నీళ్ళ విషయంలో ఇలా ఆయనేమో ఎంత గొప్ప చెప్పిందంటే బిస్లరీ వాటర్ కంటే కూడా మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిన మా కేసీఆర్ గారు పైప్ లైన్ వేసిండు. మరి వారు అంటున్నారు చిన్న పైప్ లైన్ ఉందని చెప్పి అంటున్నారు. జనరల్గా ఒకనాడు సింగిల్ ఫ్లోర్ హౌజ్ ఉన్నాడు